2006-2007 पनचे प्रारंभ आना मन को इधर स्फूर्ति प्रदाता उद्यम कोसम मुझे गौरव मुख्यमंत्री वर्यु केसीआर गारु मन नायक अदे विधा वारी गुरी प्रोफेसर जयशंकर गारु वारी इधर आशय वारी इधर आकांक्षल वारी इधर मन चेसिनटुवंटि दिशा निर्देश तोनी ఒక గమ్యం నిర్ణయించుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయంగా పరంగా జరిగేటటువంటి ఉద్యమంతో పాటు ఇతరత్ర అన్ని రకాల సాహిత్య సాంస్కృతిక వర్గాలల్లో రంగాలల్లో జరగాల్సినటువంటి అంశాలను జరుగుతున్నటువంటి వివక్షను వివరించి చెప్పడానికి డెడికేటెడ్ గా పనిచేయడానికి ఒక సంస్థ కావాలని చెప్పి ఆనాడు తెలంగాణ జాగృతిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆనాడు మనకున్నది ఒకటే ఒకటి సింగిల్ పాయింట్ ఎజెండా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలనే ఎజెండా దాని కోసం చేయని పనుల్లో గౌరవ దేశప శ్రీనన్న గారు దేవిప్రసాద్ అన్న గారు అనేకమైనటువంటి అంశాలను ఒకసారి నిమరేసుకున్నారు మనం ఏమేం చేసామని అనేకమైన అంశాలను చేసాం మన భాష మీద జరుగుతున్న వివక్షను మన పండగల మీద జరుగుతున్నటువంటి వివక్షను బయట చెప్పినం ప్రజలకు చెప్పినం అవసరమైతే శ్రీకృష్ణ కమిటీ లాంటి కమిటీల ముందు చెప్పినం అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఒక ఉపప్రాంతీయ పార్టీ ప్రాంతీయగా ప్రాంతంగా ఉన్నటువంటి మన మీద జరుగుతున్నటువంటి వివక్షను చాలా స్పష్టంగా వివరించి ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాం దాని రిజల్ట్ మనం చూస్తున్నాం ఆనాడు బతుకమ్మ ఎత్తుకోవాలంటే సిగ్గుసిగ్గుపడి ఎంతకు పోయి ఆడ పిల్లలు ఇయాల బతుకమ్మ పండుగ వచ్చిందంటే వాళ్ళే లంగా ఓణి గాగరా వేసుకొని తయారయ్యి పాటలు చిన్న చిన్న పిల్లలు ఇలా పాటలు పాడుకుంటూ ముందుకొస్తున్నటువంటిది మన కళ్ళ ముందు చూస్తున్నాం అదే విధంగా అనేక మంది యువకులు ఇవాల యువ కళాకారులుగా కవులుగా ముందుకొచ్చి వారు అనేక చోట్ల పాల్గొనడం మనం చూస్తా ఉన్నాం ఇవాల మనం ఏ పుస్తకం తిరిగేసినా స్కూల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలను చూసినా ఆనాడు మనం లేవనెత్తిన ప్రతి ఒక్క అంశం ఇయాల్లో పాఠ్యాంశంగా చేరి మన ఫ్యూచర్ జనరేషన్ తెలంగాణ బిడ్డల కోసం ఒక మంచి మార్గాన్ని వేయడం మనం చూస్తా ఉన్నాం అంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించుకున్నాం రాష్ట్రం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఆకాంక్షలను నెరవేర్చుకున్నాం రాష్ట్రం వచ్చిన తర్వాత మనం మళ్ళా ఇట్లనే కార్యవర్గం అంతా ఒకసారి కూర్చున్నాం మీ గుర్తుండుంటది కూర్చొని ఆనాడు మనం అనుకునేం ఏంది రాష్ట్రం వచ్చింది వచ్చిన రాష్ట్రంలో మన పాత్ర ఎట్లా ఉండాలి తెచ్చుకున్న రాష్ట్రాన్ని పరిపుష్టం చేయడానికి ఇక్కడ మానవ వనరుల్ని అభివృద్ధి చేయడానికి ఏం చేయగలుగుతాం మనం ఇక్కడ చరిత్రను మళ్ళొకసారి ప్రజలకు తెలియజేయడానికి ఏం చేయగలుగుతాం మనం అని ఆనాడు మళ్ళొకసారి కార్యాచరణ చేసుకున్నాం దాంతో ఏం చేసాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టుకున్నాం చరిత్రను అధ్యయనం చేసుకోవడానికి బృందాలు నేసుకున్నాం రాష్ట్రం వచ్చినటువంటి 8 ఏళ్లలో చాలా పరిపుష్టమైనటువంటి కార్యక్రమాలను మనం తీసుకోవడం జరిగింది ఇవాల రైతుల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవాల మళ్ళా ఒక సందర్భం వచ్చింది ఇవాల ఉన్న సందర్భం ఏందో ఒకసారి ఆలోచన చేసుకోండి ఇవాల తెలంగాణలో ఉన్నటువంటి యువతి యువకులు దయచేసి ఒక్కసారి దేశం గురించి ఆలోచించండి ఎందుకోసం దేశం గురించి ఆలోచించాలి మనం ఇవాల తెలంగాణలో ఉన్నాం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం మనం మాట్లాడినం గొంతెత్తినం మన హక్కు ఇది అని అడిగినం ఎందుకోసం అడిగినం మనకు తెలిసింది మనం కోల్పోతున్నది ఏందని కానీ వాళ్ళ దేశంలో పరిస్థితి ఎట్లా ఉన్నది మన దేశంలో ఆ చీమకత ఎప్పినట్టు మనం కోల్పోతున్నటువంటి హక్కుల్ని కూడా కోల్పోతున్నామని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం కొంతమంది నిరాశతోని నిస్పృహతోని వదిలేసిండ్రు మేధావులు మాట్లాడడం బంద్ చేసిండ్రు కవులు గలమెత్తడం మానేసిండ్రు రచయితలు పుస్తకాలు రాయడం మానేసిండ్రు ఎవరి కోసం రాయాలి ఎందుకోసం రాయాలి రాస్తే దాడి నా మీద జరుగుతే తప్పితే ఎవరికి లాభం అవుతుందనేటటువంటి ఒక నిస్పృహలోకి పోయినారు చాలా మంది పేరెన్నిక కలిగిన రచయితలు వారికి వచ్చినటువంటి పెద్ద పెద్ద అవార్డులను తీసి ప్రభుత్వం మొహాన కొట్టేసినటువంటి పరిస్థితి వల్ల భారతదేశంలో మనం చూసినాం ఎందుకోసం జరుగుతుంది ఎందుకు మేధావి వర్గమేయాల అసంతృప్తితో ఉన్న దేశంలో దయచేసి మనం అందరం కూడా తరపున మనం ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా అన్ని వర్గాలకు అర్థమయ్యే విధంగా అన్ని వర్గాల ప్రజలకు లాభం జరిగే విధంగా మనం పనిచేస్తాం ఇవాళ తెలంగాణ జాగృతి నుండి మనం ప్రతి ఒక్క రాష్ట్రానికి వెళ్లి దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి అంశాల పట్ల జాగృతం చేయాల్సినటువంటి అవసరం కనబడతాం మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఒక పేపర్ మీకు చూపిస్తా
ఎందుకోసం చెప్తా ఉన్నా అంటే కొంత బాధతోనే ఇవాల ఇక్కడికి నేను రావడం జరిగింది ఇది మన భారతదేశంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఒక పత్రిక ధైర్యంగా మొదటి పేజీ ఖాళీగా వదిలేసింది దిక్కరించింది మీరు గొంతు నొక్కుతున్నారు ప్రజలది ఇది తప్పు అని చెప్పడానికి ఆనాడు ఒక పత్రిక గుండె ధైర్యంతో నిలబడి మొదటి పేజీ ఖాళీగా వదిలేసింది రాజ్యం పట్ల తన నిరసన ఆనాడు ఆ పత్రిక తెలియజేసి ఇవాల ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి సర్కార్లను భారతీయ జనతా పార్టీ కూల్చేస్తా ఉంటే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను దాదాపు 8 రాష్ట్రాల్లో కూల్చేస్తా ఉంటే పెద్ద పెద్ద పత్రికలు పేరెన్నిక కలిగిన పత్రికలు ఏం రాస్తాయి మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోతే కూల్చేస్తే బీజేపీ ఏక్నాథ్ షిండే యాజ్ మహారాష్ట్ర సీఎం ఇస్ ఏ మాస్టర్ స్ట్రోక్ బై బీజేపీ ఇదా జర్నలిజం షేమ్ షేమ్ కాదా అడుగుతా దీని గురించి మన యువతను జాగృతం చేయొద్దా అదేవిధంగా ఇంకో పత్రిక రాస్తుంది చెక్మేట్ ఉద్దవ్ ఠాక్రే అట చెక్మేట్ ఉద్దవ్ ఠాక్రేనా చెక్మేట్ డెమోక్రసీనా వాట్ ఈజ్ రిటన్ హియర్ చెక్మేట్ డెమోక్రసీ నడుస్తుంది అలా ఈ విషయాన్ని అడిగేటోళ్ళు లేడు దేశంలో ఎవరైతే అడుగుతారో ఈ పత్రికలతోని వాళ్ళ పేర్లతోని పెద్ద మనకు అవసరం లేదు కానీ వాళ్ళు రాసినటువంటి మ్యాటర్ వెనుకున్న అర్థం దయచేసి చూసుకోవాలి ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ని ఫెయిల్ చేస్తుంది యూనియన్ గవర్నమెంట్ దగ్గరుండి దాన్ని షేమ్ షేమ్ అనాలే ఇది తప్పనాలే కానీ అట్లా కాదు దాన్ని గ్లోరిఫై చేసుకుంటూ చెక్మేట్ మాస్టర్ స్ట్రోక్ ఏమొస్తది పొగిడితే ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని కుప్పకూలిపోతే ఏం జరుగుతుంది ఇవాళ ఫోర్త్ ఎస్టేట్ అంటే ప్రెస్ అంటే ప్రజల యొక్క ఆర్తనాదాలని ప్రభుత్వానికి వినిపించేలాగా చెప్పే మైకు ప్రెస్ అని మనం అనుకుంటాం కానీ ఇవాళ ఇటువంటి పత్రికలను చూస్తుంటే ఫోర్త్ ఎస్టేట్ హస్ బికమ్ ప్రైవేట్ ఎస్టేట్ అనిపిస్తా ఉన్నది అటువంటి సందర్భాలను చూస్తే సిగ్గు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఈ విషయాల్ని 10 మంది ప్రజలకు చెప్పి వారిని జాగృతపరచాలనేటటువంటి ఆలోచన వస్తుంది మనం తెలంగాణలో ఆనాడు చేసింది అదే రేపు దేశంలో చేయాల్సింది కూడా అదే మనం ఎప్పుడైతే సిస్టమ్స్ ని కాపాడుకుంటామో ఎప్పుడైతే డెమోక్రటిక్ సిస్టమ్స్ ని కాపాడుకుంటామో ఆ సిస్టమ్ మనల్ని ఒకనాడు కాపాడుతుంది ఇందాక దేశపతి సీనన్న చెప్పినట్టు వాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళకే అయింది కదా వీళ్ళకైతే వీళ్ళకే అయింది కదా వాళ్ళకైతే వాళ్ళకే అయింది కదా అంటే రేపు మనకైనాడు మనల్ని కాపాడే చోడు ఎవడు ఉండడు ఆ విషయం దయచేసి మనందరం కూడా దేశ ప్రజలకు వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మనం చూస్తున్నాం ఒక పద్ధతి ప్రకారం బీజేపీ ఫెయిల్యూర్స్ ని ఎవరు ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళని దాడి చేయడం ఒకటి లీకులు ఇచ్చి క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం మీడియాను వాడుకోవడం గిసొంటి మీడియా ఉంటే వాడబడుతుంది కదా దమ్మున్న మీడియా ఉంటే వెన్నుమిక ఉన్న మీడియా ఉంటే వాడబడదు కానీ ఇట్లాంటి మీడియా ఉంటే డెఫినెట్ గా వాడబడుతుంది కాబట్టి ఆపోజిషన్ మీద అటాక్ చేస్తే ఏమవుతుంది నష్టం ఎవరికి జరుగుతుంది ఒక టర్మ్ ఆపోజిషన్ ఓడిపోతుంది కావచ్చు కానీ నష్టం ప్రజలకు జరుగుతుంది దయచేసి ప్రజలకు ఆ విషయాన్ని వివరించి చెప్పాల్సినటువంటి బాధ్యత మనలాంటి సంస్థల మీద ఉంటుంది మీకు మళ్ళొకసారి నేను తెలంగాణ విషయంలో మనం జాగృతి నుండి ఏం చేసినాం ఒక్కసారి గుర్తు చేస్తాం ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు అంబేద్కర్ గారి స్ఫూర్తిగా వారు ఒక మాట చెప్పేవాళ్ళు ప్రజా సమూహాన్ని చైతన్యపరచాలంటే ఒకటే ఒక మందు ఒకటే ఒక మార్గం భావజాల వ్యాప్తి బోధించు సమీకరించు బోధించు పోరాడు అనేటటువంటిది ఆనాడు అంబేద్కర్ చెప్పింది అదే సిద్ధాంతాన్ని ప్రొఫెసర్ జయశంకర్ గారు మనకు తెలంగాణ ఉద్యమ సందర్భంలో చెప్పారు వారు ఒకటే మాట చెప్పేది ఉద్యమం చేయాలంటే ఆందోళన చేయక్కర్లేదు బస్సు అద్దాలు పగలగొట్టక్కర్లేదు ఒక చిన్న ఆలోచనతోని మనుషుల్ని మార్చగలిగితే చాలు ఉద్యమ నిర్మాణం సంపూర్ణంగా జరుగుతుందని వారు ఆనాడు చెప్పి మనందరినీ కదిలించినారు ఇవాళ కూడా తెలంగాణ జాగృతి మిత్రులకు కార్యకర్తలకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం మళ్ళా ఒకసారి ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టుకుందాం సంపూర్ణమైనటువంటి కార్యాచరణ నిర్ణయం చేసుకుందాం కాకపోతే ఇవాళ
ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది, ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాలు, ఆ అన్యాయాలకు డిస్మాంటిల్ అవుతున్నటువంటి సిస్టమ్స్ కి సపోర్ట్ గా ఉన్నటువంటి ఏది నవర్తలేదని నా గొంతిక్కన నక్కునే నేను ఇదే బెటర్. హలో, అడగలు జరగాలి ప్లీజ్. వైర్ కడ వచ్చిందా అక్కడ జరగాలి, ఆ సిస్టమ్ దగ్గర జరగాలి ప్లీజ్. ఒక దేశవ్యాప్తంగా అనేక రంగాలు ఇవాళ మీరు చూసుకుంటే విద్యార్థులు, మా తమ్ముడు రాజీవ్ సాగర్ చెప్పినట్టు ఈరోజు తమ్ముడు రాజీవ్ సాగర్ చెప్పినట్టు దళిత విద్యార్థులకు స్కాలర్షిప్ అనేది దేశంలో ఇస్తలేదు. కంప్లీట్ గా బంద్ చేసింది. కానీ ఎక్కడన్నా ఒక్క ప్రొటెస్ట్ అన్న చూసిందా మీరు? ఏదన్నా యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడన్నా రోడ్కెక్కి ప్రొటెస్ట్ చేసిందా? అదే మన IIIT బాసర విద్యార్థులు మన లొల్లి లొల్లి గాయగాయ పెడితే విద్యాశాఖ మంత్రి గారు అక్కడికి పోయి వారి సమస్యల్ని తీర్చాల్సి వచ్చింది. అది మన ప్రభుత్వమైనా సరే సమస్య ఉన్నప్పుడు మాట్లాడేటటువంటి చైతన్యం ప్రజా సమూహాలకు ఉండి తీరాలి. అది మన తెలంగాణలో ఉన్నది. ఇవాళ ఆ చైతన్యాన్ని దేశవ్యాప్తంగా రగిలించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అవసరాన్ని, ఆ భావజాలాన్ని తీసుకెళ్లేటటువంటి శక్తి సత్తా మన తెలంగాణ జాగృతి లాంటి సంస్థలకు ఉన్నది. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ యొక్క కార్యాచరణను మనం తీసుకొని ముందుకెళ్లాలని ఒక ఆలోచన అనేక మంది పెద్దలు నాతో పంచుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కవులను ఏకం చేస్తాం, కళాకారులను ఏకం చేస్తాం, రచయితలను ఏకం చేస్తాం, విద్యార్థులను ఏకం చేస్తాం, మహిళలను ఏకం చేస్తాం, రైతులతో మాట్లాడతాం, కార్మికులతో మాట్లాడతాం. ఎక్కడికక్కడ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఊరు ఊర్లో చర్చలు పెట్టినమో, ఊరు ఊర్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నామో, అట్లా దేశవ్యాప్తంగా కూడా చేయాల్సినటువంటి ఒక చారిత్రకమైనటువంటి అవసరం ఇవాళ ఉన్నది. మనొక్కరమే కాదు, మనలాంటి ఎన్నో సంస్థలు ఇవాళ కలిసి మనతో వస్తాయి, పనిచేస్తాయి. అది మనం తెలంగాణ ఉద్యమంలో చూసినాం. మనం ముందుకు పోతే మనతో అనేక సంఘాలు వచ్చి సంఘీభావంగా నిలబడ్డాన్ని చూసినాం. ఇవాళ వాయిస్ తక్కువ ఉన్నది, అందరం కలిస్తే వాయిస్ ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి భావజాల వ్యాప్తి చేసేటటువంటి మనలాంటి సంస్థలు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆల్రెడీ తెలంగాణ జాగృతి ఒక ప్రబలమైన శక్తిగా ఉన్నది. 33 జిల్లాల్లో దాదాపు 12,000 గ్రామాల్లో మనకు ప్రతి ఒక్క చోట కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అదేవిధంగా 18 దేశాలలో ఇవాళ మన కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. మన మహారాష్ట్రలో మన సుల్గా సీనన్న గారి ఆధ్వర్యంలో అద్భుతంగా గత 5 నుంచి బతుకమ్మ సంబరాలు చేస్తా ఉన్నాం. ఇవాళ మనం ఒక్క పిలిపిస్తే ఒకటే 10 రోజుల్లో ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో మన శాఖ ఏర్పడేటటువంటి శక్తి మనకు ఉన్నది. దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో తీసుకెళ్లి ప్రజల దగ్గరికి సమస్యలేంది, పోరాట రూపాలేంది, మనకు కావాల్సిన పనేంది, చేయాల్సిన పనేంది, ప్రోగ్రెసివ్ ఆలోచన ఎట్లా ఉండాలి ఈ దేశంలో అని చెప్పేటటువంటి ప్రయాణం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ ఇక్కడ మనం ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇకపోతే అనేకమైనటువంటి దాడులు, ఏజెన్సీలతో దాడులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఆ దాడి నా మీద ఒక్కదాని మీద ఎందుకైతుంది? దేశం మీద కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అదే స్టోరీ. హూఎవర్ విల్ స్పీక్ అండ్ ఏజెన్సీ విల్ స్పీక్ టు దెమ్, దట్ ఈస్ అ సింపుల్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద కంట్రీ. వీ డోంట్ కేర్
मन समय मन समय वाल वृधा चेस्ो ఏదైతే సమయం వాళ్ళు వృధా చేస్తున్నారో మనకు మిగిలిన సమయంలో డబుల్ ట్రిపుల్ పని చేయాలి మనం కానీ వెనక్కి రగ్గొద్దు ఇందాక 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 మన అన్నలమ్ములందరూ మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు ఆడపిల్ల కన్నీళ్లు పెట్టియద్దు అది ఇదని వేరే ఆడపిల్ల సంగతి నాకు తెలియదు కానీ తెలంగాణ ఆడపిల్లల కళ్ళలకి వెళ్ళి నీళ్లు రావు నిప్పులు వస్తాయి వెనక్కి రగ్గదు లేదు ముందుకే పోవాలని చెప్తే వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు మనం ఉద్యమంలో ఉన్నాం ప్రజా బలం ఏంటిదో ప్రజల శక్తి ఏంటిదో వారి ప్రేమ ఏంటిదో తెలిసినటువంటి వాళ్ళం మనం ప్రేమతోని ప్రజలకు వారికి జరుగుతున్న నష్టాన్ని వివరించి చెప్పి వారందర్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక శక్తిగా మలిచినటువంటి వాళ్ళం మనం మళ్ళా ఒకసారి మనం చేసిన కార్యక్రమాలు మనం గుర్తు తెచ్చుకోవాలి ప్రతి చోటికి వెళ్ళాలి ఇవాల ఇక్కడ ఉంచిన వాళ్ళు మీరు జిల్లాలో అధ్యక్షులు ఉన్నారేమో రేపు వేరే వేరే రాష్ట్రాలకు పోవాల్సి ఉంటది మంచి దేశంగా ఉన్నటువంటి దేశం ఇవాల అనేకమైనటువంటి ఇండెక్స్లలో కిందకు పడిపోయింది రూపాయి విలువ దగ్గర నుండి మొదలు పెడితే డెమోక్రటిక్ వాల్యూస్ లో ప్రతి ఒక్క ఇండెక్స్ లో కూడా కిందకు పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాల ఉన్నటువంటి ఏలుబడి ఇటువంటి దుస్థితిని మనకు తీసుకొని వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని ప్రజలకు వివరిస్తూ ఖచ్చితంగా ఒక ప్రబలమైనటువంటి శక్తిగా మనం తయారవ్వాలి దానికోసం ఇవాళ మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది మళ్ళా త్వరలో కలుసుకుందాం ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకుందాం కొత్త కమిటీస్ వేసుకుందాం వేసుకొని ముందుకు పోవాలి సంవత్సరం నర టైమే ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం నరలో మన సత్తా ఏందో చూపించడానికి సిద్ధంగా ఉండాలని